నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. ఢిల్లీలో కాషాయ గుండాలు రెచ్చిపోయారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ఎంఐఎం పోటీ చేస్తుండటంతో బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైన ఎంఐఎం పార్టీ ఇప్పుడు నార్త్ ఇండియాలో పాగా వేస్తోంది. ఇటీవల మహారాష్ట్ర, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా చాటింది. త్వరలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించడంతో యోగి సర్కార్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అశోక రోడ్లో ఉన్న ఓవైసీ ఇంటిపై హిందూసేన కార్యకర్తలు దాడికి పాల్పడడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. తాజాగా మంగళవారం రాత్రి ఓవైసీ ఇంటిపై హిందూసేన కార్యకర్తలు దాడి చేశారు. ప్రహారీ గోడ, గేటును ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన దుండగులు ఇంటి కిటికీలు, నేమ్ ప్లేట్లు, ట్యూబ్ లైట్లను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఓవైసీ నివాసం పాక్షికంగా ధ్వంసమైంది. సుమారు 7 నుంచి 8 మంది దుండగులు నినాదాలు చేస్తూ ఇటుకలతో దాడి చేశారని బంగ్లా నిర్వాహకులు దీపా తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటున అక్కడికి చేరుకుని 5 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అనంతరం డీసీపీ దీపక్ యాదవ్ మాట్లాడుతూ, అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడికి పాల్పడిన 5 నిందితులను అరెస్ట్ చేశాం. నిందితులను హిందూసేన కార్యకర్తలుగా గుర్తించామని ప్రకటించారు. కాగా ఈ దాడిపై హిందూసేన అధినేత విష్ణుగుప్తా స్పందిస్తూ, ఓవైసీ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందునే తమ కార్యకర్తలు ఆవేశం ఆపుకోలేక దాడికి పాల్పడి ఉంటారని స్పష్టం చేశారు. కాగా తన నివాసంపై జరిగిన దాడిని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా ఖండించారు. కాషాయ గూండాలను రెచ్చగొట్టి తన ఇంటిపై దాడి చేయించారని ఆయన ట్వీట్ చేశారు. దేశ రాజధానిలో ఓ ఎంపీ నివాసం సురక్షితంగా లేకపోతే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏం జవాబు ఇస్తారని ఓవైసీ ప్రశ్నించారు. నేను లేని సమయంలో ఢిల్లీలో గూండాలు ఆయుధాలతో గుంపులుగా వెళ్లి నా ఇంటిపై కర్రలు, గొడ్డలతో దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో నా ఇంటి కాపలాదారు గాయపడ్డాడు. దాడులతో భయపెట్టలేరు. మజ్లిస్ అంటే ఏమిటో ఆ గూండాలకు తెలియదని ఓవైసీ హెచ్చరించారు. మొత్తంగా మరికొద్ది నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై కాషాయ గుండాలు దాడులకు పాల్పడడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.